నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక స్నేహితుడిలాగా పొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటది మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. నా దగ్గర శిష్యులు 30 మెంబర్స్ వచ్చారు. వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఓన్లీ బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పకపోతే అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకుంటా. అతను ఒక మంచి డైరెక్టర్ అండి. '90s వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్, 2016 కూడా అలాగే ఉన్నాడు. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్. జీవితాంతం ఆడపిల్లలను ప్రేమించడం తప్పేం లేదు. అలాగే అమ్మని కూడా సంవత్సరం ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలే వీసిరేసి తిట్టడాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తు తెచ్చుకున్నాం. శ్రీనివాస్ మాటలు గమనించిన చిత్రాల్లో ఎలా ఉంటాయో, వేదాల్లో ఉంటాయని అడిగితే బ్యూటిఫుల్ ఉంది. ఒక ఆత్మబంధం చూసాను. మంచి రచయిత, ఇస్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఒక్కొక్క మాట తోట ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం. అంటే మీరు ఒక గంట సేపు మాట్లాడితే సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సార్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీకు తెలియకుండా చాలా విషయాల్లో మీ స్టూడెంట్ని. ప్రతి ఒక్కరికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది, ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు. నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.